నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా జరిపి ఆర్థికంగా వెనుకబడినటువంటి యానాదులకు విద్యా ఉద్యోగ విషయాలలో న్యాయం చేకూర్చే విధంగా ఎస్టీ వర్గీకరణ తప్పనిసరిగా జరపాలని తీర్మానించినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు అన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని కోరారు. యానాది జాతి అభివృద్ది కొరకు యానాది కార్పొరేషన్ ను వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కేశవరం, జిల్లా ప్రధాన కార్యదర్శి మలికి చెంచయ్య, రాష్ట అధ్యక్షులు చేవూరు సుబ్బారావు, జిల్లా కార్యదర్శులు రాపూరు శ్రీనివాసులు, గిలకపాటి పెంచల నరసింహులు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చలంచర్ల రవీంద్ర, రాపూరు మండల నాయకులు సురేష్, సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండల ఏపీ యానాది గిరిజన ఉద్యోగ సంఘం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశాం. ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు 35 తెగలలో 35 లక్షల మంది జనాభా ఉంటే గిరిజనులు, వారిలో దరిదాపు 10 నుంచి 11 లక్షల మంది కేవలం యానాదులు మాత్రమే ఉన్నారు. కానీ ఈ యానాదులకు సంబంధించి అత్యంత వెనుకబడిన కులం ఈతలు అంటే 35 కులాలు యానాదులే. ఇప్పుడు మేము గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేస్తే ఈ యానాదులు కూడా విద్యలో కానీ అన్నిట్లో అన్ని రంగాల్లో ఉద్యోగ రంగాల్లో ముందుకొస్తారని చెప్పి మా సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మాకు ముఖ్యంగా ఉన్నటువంటి తెగలలో ఎక్కువ భాగం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులలో వాళ్ళకి ప్రతి ఒక్కరి జీవో నెంబర్ 3 ప్రకారం అక్కడ వాళ్ళకే స్థానికులకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అలాగే అక్కడ ఉండేటటువంటి వారికి రాజకీయంగా, ఉద్యోగపరంగా, అలాగే అభివృద్ధి చెందే దాంట్లో కూడా అక్కడ వారి పొలాలు వాళ్ళే చేస్తున్న హక్కు ఉంది గిరిజనులు. కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ గిరిజనులు వాళ్ళు అటవీ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ భూమిని సదును చేసుకుని పంటలు పండించుకుంటూ ఒక రకమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి యానాదులు మాత్రం ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉండి వీరికి ఎలాంటి ఆర్థిక స్తోమత లేకుండా, కనీసం విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకుండా ఈ విధంగా చేశారు. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి యానాదులకు తప్పనిసరిగా వర్గీకరణ అవసరం. వేరే కులాలకు ఏమో మాకు అనవసరం, కానీ యానాదులకు మాత్రం రాజకీయంగా మాకు కానీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏబిసిడి చేసి యానాది కులానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సభాముఖం ఈ ప్రతిగా విలేకరుల సమావేశంగా కోరుతున్నాం. యానాది ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాము. ఈరోజు ఈ సమావేశ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం రాపూర్ మండలంలో పనిచేస్తున్నటువంటి యానాది ఉద్యోగులందరినీ ఐక్యం చేసి యానాది జాతిని అభివృద్ధి పథంలో నడిపేందుకు చేయవలసినటువంటి కృషిని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాం. యానాది సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరి జాతి అభివృద్ధికి దోహదపడాలని రాపూర్ మండల శాఖ పక్షాన వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. కేశవరామ్, ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈరోజు రాపూర్ మండల ప్రాంతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మా సంఘం యానాది ఎంప్లాయీ అసోసియేషన్ని ఉద్యోగులందరితో కలిసి సభ్యత్వాల్ని అందరి ద్వారా సేకరించి మా సమస్యల మీద వాళ్ళ సమస్యలు తెలుసుకునేదానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఎస్సీల్లో వర్గీకరణ జరపండి ఏబిసిడీలుగా చెప్పి చెప్పడం జరిగింది. అది మేమందరం స్వాగతిస్తున్నాం. అదే రీతిలో మా ఎస్టీల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి మా సంఘం ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే రాజ్యాంగం మాకు ఎస్టీలంతా 35 కులాలు చేర్చడం జరిగింది. ఎస్టీ జాబితాలో 35 కులాలను చేర్చడం జరిగింది. దాంట్లో మాది 31గా చేర్చడం జరిగింది యానాది కులాన్ని. అంటే అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి కులం ఇది. ఈరోజు కూడా ఫుడ్ కలెక్షన్ చేసుకోవడం కానీ,
చెత్త ఏర్కొనేటువంటి బతుకులు, కష్టపడి ఇబ్బందులు పడి కనీసం వసతి లేనటువంటి జాతి యానాది జాతి. చెప్పాలంటే ఇప్పటికీ చెట్లలో లేకపోతే రోడ్డు పక్కన ఎక్కడో ఉంటూ బతుకు జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డెవలప్ కాలేని పరిస్థితి. అధికార యంత్రాంగం కూడా ఏదో మేము చేస్తున్నాం వాళ్ళకి అని చెప్పడమే కానీ వాళ్ళు సరైనటువంటి న్యాయం జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఈ అత్యంత దుర్భరమైనటువంటి కులాన్ని మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అంటే ఎస్టీలో ఏబీసీ వర్గీకరణ ఎన్నో ఉన్నాయి మాకంటే ముందు వరుసలో, వారు దాదాపుగా బీసీలతో పోటీ పడి బాగా డెవలప్ అయినటువంటి వారు. మేము మాత్రం అత్యంత ఎరగబడిన వాళ్ళని, మాకు ఉద్యోగాల్లో వాళ్ళ కాంపిటీషన్ వస్తా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. మాకు సరైన ఉద్యోగాలు రావడం లేదు. ఈ ప్రతి విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎస్టీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పి మా సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ తెలియజేసుకుంటాం. శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.